ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్కారం అండి. సంస్కృతిలో ఉన్న అనేక విషయాలు విశేషాలను మనం తెలుసుకుంటున్నాం ఈ సనాతన సంస్కృతి కార్యక్రమం ద్వారా. ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా విశేష పూజలు చేసేవాళ్ళు లేదు అనంటే, ఏదైనా నోములు వ్రతాలు ముఖ్యమైన పూజలు చేసేవాళ్ళు నాన్ వెజ్ తినవచ్చా ఆ రోజుల్లో అనే వివరణను చంద్రజామును అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. అమ్మా మరి ఒక సందేహంతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పటికే నా సందేహం మీకు అర్థమైపోయి ఉంటుంది. కాంట్రవర్షియల్ సందేహం చెప్పండి అమ్మా. ఈ వ్రతాలు నోములు ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు, నాన్ వెజ్ పూజలు చేసుకునేటప్పుడు సాధారణంగా నాన్ వెజ్ తినరు ఎవరు. కాకపోతే కారణం ఏమిటి, ఎవరు మానేయాలి అనేది చెప్తాను. అది ఎందుకంటే ఎవరు తినరు. ఆ ఒకరోజు ముందు అట్లా తినవలసిన పరిస్థితి ఏదైనా వచ్చింది అని అంటే అప్పుడేంటి? అదే మరి. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవు వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇవాళ మన వీడియో శుభకార్యాలు చేసేటప్పుడు, విశేష పూజలు చేసేటప్పుడు నాన్ వెజ్ తినొచ్చా తినరాదా, తింటే ఎవరు తినవచ్చు ఎవరు మానేయాలి అనేటటువంటి ఓ చిన్న వివరణ అందరికీ అలవాటైన అంశమే. అయినప్పటికీ కూడా మరొక్కసారి బ్రష్అప్ చేసుకోవటానికి. అయితే విశేష పూజలు అనేది ఎవరు చేస్తారమ్మా? దంపతులు చేస్తారు. వాళ్ళిద్దరూ మాత్రం ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అలాగే ముందు రోజు రాత్రి కూడా తీసుకోకూడదు. ముందు రోజు మధ్యాహ్నం తీసుకున్నా కానీ ముందు రోజు రాత్రి తీసుకోకూడదు. ముందు రోజు రాత్రి సమస్తమైనటువంటి రుచులతో కూడిన భోజనం కూడా చేయకూడదు. టిఫిన్ చేసుకోవాలి. ఏదైనా రేపు సత్యనారాయణ వ్రతం ఉంది, ఇవాళ రాత్రి టిఫినే చేయాలి. ఇవాళ రాత్రి టిఫిన్ చేసి రేపు దంపతులిద్దరూ పీటల మీద కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతమో ఏదో మీరు ఏదనుకుంటారో అది వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి అది చేసుకుని ఆ రోజు అందరికీ అందరితో పాటు సంతర్పణ భోజనం తినడమే తప్ప దానికి వేరేక ముందు రోజు రాత్రి తినకూడదు. ముందు రోజు రాత్రి భోజనం చేయకూడదు. ఆ రోజున వాళ్ళు దంపతులు పీటల మీద కూర్చుంటారు కాబట్టి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనే ఎగ్స్ కూడా తినకూడదు. పొరపాటున ఆమ్లెట్స్ కానీ ఎగ్స్ కానీ ఆ రోజు వెయ్యరు, నిజంగా కూడా వెయ్యరు. ఇంకోటి ఏంటంటే సూచన, ఒక్కరోజు మానేయడం వల్ల ప్రపంచానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఎందుకు అని అంటే నాన్ వెజ్ అక్కడ నీచమా కాదా అన్నది కాదు నా ఉద్దేశం. ఏ ఫుడ్ కూడా నీచం కాదు. ఆకలి తీర్చే ఫుడ్ అన్నపూర్ణ, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అంతే. అటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఆహారం నాన్ వెజ్ కూడా, పోషకాలకు కానీ. అయితే ఎంత ఆ రోజు ఎందుకు మానేయాలి అని అంటున్నాము అంటే, విశేషమైన పూజలు చేసేటప్పుడు పాటించవలసినవి మూడే మూడు ఖచ్చితమైన నియమాలు చెప్పబడ్డాయి శాస్త్రంలో. ఒకటి ఏమిటి అని అంటే నోరు అదుపులో ఉంచుకోవటం. కొంతమందికి ఊరకనే తిట్టుకుంటూ కూర్చోవడం అలవాటు, ఏదో దానికి తగులాడుకుంటూ ఉంటారు, అది లేకుండా ఉండటము. రెండోది ఏమిటి అని అంటే సాత్విక ఆహారం భుజించటము. అంటే ఈ నాన్ వెజ్ అనేటప్పటికల్లా అది తామసిక ఆహారం. ఆ తామసిక ఆహారం కాబట్టి మనలో ఉండే తామసిక ప్రవృత్తిని రైజ్ చేస్తుంది కనుక ఆ రోజు ఆహారాన్ని వద్దంటారు. అంతకుమించి అది మంచిదని చెడ్డదని ఏమీ లేదు. మనిషి ఆకలిని తీర్చేది, మనిషికి ప్రాణాన్ని ఇచ్చేది, మనిషికి బలాన్ని ఇచ్చేది, మనిషి జీవనంలో భాగం అయిపోయినటువంటిది ఏ ఆహారమైనా సరే గొప్పదే అన్నపూర్ణ స్వరూపమే, తప్పేమీ లేదు. అది ఆకలి తీరుస్తున్నది కదా, ఆ సరికి అదే ఆ రోజుకి. కనుక ఆ ఒక్కరోజుకి మాత్రం తామసిక ఆహారాన్ని పక్కన పెట్టమంటారు. కనుక మద్య మాంసాదుల్ని పక్కన పెట్టేసేయాలి. నాన్ వెజ్ పనికిరాదు. ఆ రోజు డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళు డ్రింక్ చేయకుండా ఉండడమే చెప్పదగిన అంశం. ఇంకా మూడో విషయం వచ్చేసి పాటించవలసిన మూడో ముఖ్యమైన విషయం బ్రహ్మచర్యం.
ఆ రోజునాడు ఎంత కొత్త దంపతులైనా నవదంపతులైనా సరే బ్రహ్మచర్యం పాటించవలసిందే. నవదంపతులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి, తామసికాహారం విడిచిపెట్టాలి, తగులాడుకోవడము, ఆవేశకావేశాలకి రోషాలకి పోవడము ఇవన్నీ బంద్ చేసుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం చేస్తామో ఆ పూజ, సదరు పూజ మన మనస్సు లగ్నం చేయడం వల్ల శుభ ఫలితాలను, చక్కని ఫలితాలను ఇస్తుందని అంటారు. కనుక ఆ విధంగా చేసుకుని ఈ వెజ్ నాన్ వెజ్ అనే విషయం కంటే కూడా మనం మాట్లాడుకునేటప్పుడు సాత్విక ఆహారము, తామసిక ఆహారము, సత్వగుణ ప్రధానమైన ఆహారం కాయగూరల భోజనం, తామసిక ఆహారము తామసగుణ ప్రధానమైనది, తామస గుణాలని రైస్ చేసేది నాన్ వెజ్ ఆహారము. అయితే ఒకటి ఉంది ఇందులో, ఎప్పుడూ కూడా సాత్విక ఆహారం తింటూ, అంటే వెజిటేరియన్ తింటూ నాన్ వెజిటేరియన్ ఆలోచనలు ఆలోచించే వాళ్ళు అది ఆపాలి, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నాన్ వెజిటేరియన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నప్పుడు ఆ ఒక్కరోజు వాళ్ళు తామసిక ఆహారాన్ని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంతేగాని అందులో నిందించుకునేది లేదు, అన్ని ఆహారాలు గొప్పవే. చాలా చాలా ముఖ్యమైనటువంటి పాటించవలసిన నియమాలు మూడు: నోరు అదుపులో ఉంచుకోవడం, ఎమోషన్స్ని అదుపులో ఉంచుకోవడము, సాత్విక ఆహారం తినడము, బ్రహ్మచర్యం పాటించడము. విశేష పూజలు చాలా చాలా వేగంగా ఫలించేటటువంటి దారి అది. కనుక ఈ విషయాలు మన వాళ్ళందరూ కూడా మరొకసారి బ్రష్అప్ చేసుకుని దానికి కారణం చెప్తున్నాను. అందుకే నేను మానేయండి 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 అంటారు అందరూ, కానీ కారణం మాత్రం ఉండదు. తర్వాత ఇంకా దారుణంగా కొంచెం ఇన్సల్టింగ్గా కూడా చెప్తూ ఉంటారు, ఆ ఒక్కరోజు మానేస్తే ఏడు తప్పు, ఆ ఒక్కరోజు కొంచెం వాటిని ఇంట్లోకి తీసుకురాకండి, ఇలాగ అలాగ. ఇంట్లోకి తీసుకురావడం కాదు, మనసులోకి తీసుకురాకండి, మనసులోకి తీసుకురాకండి. అది ఇంట్లోకి తీసుకురావడం, చికెను లేకపోతే ఫిష్ లేదా మరొకటో మరొకటో ఇలాగ తినేటటువంటి వాళ్ళ వాళ్ళ ఆహారము మనం ఇన్సల్ట్ చేయడం అనేది ఏది కల్చర్ కాదు. కాకపోతే వాళ్ళు ఏం, వాళ్ళకి మనం ఏం చెప్పాలి, ఇంట్లోకి తీసుకురాకండి అని చెప్తారు పురోహితులు. ఎందుకు తీసుకురాకూడదు, ఇంట్లోకి కాదు తీసుకురావాల్సింది. ఇంట్లో వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఆ రోజు ఏదో కథాకార్యం ఉంది, అసలు ఆ జోలికి పోకుండా వేరేగా క్యాటరింగ్లోనో మరొకటో సంపాదించుకుని తెచ్చుకున్న ప్రసాదం మాత్రం వీళ్ళు వండుకుంటారు. బంధుమిత్రులతో కలిసి సాత్విక ఆహారం భోజనం చేస్తారు. ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి, లోపల ఫ్రీజర్లో ఉన్న ఆ ఫుడ్ వీళ్ళకేం అడ్డొచ్చింది, రాకుండా ఉండాల్సింది మనసులోకి. మనస్సు అది కంట్రోల్ చేసుకోవాలి తప్ప సాత్విక ఆహారం తిన్నంత మాత్రాన గొప్ప కాదు, మాంసాహారం తినడం తప్పు కాదు. అంచేత ఈ విషయాన్ని మన వీక్షకులందరూ కూడా పాజిటివ్ నేచర్తో తీసుకుంటారని, ఇందులో ఉన్న అంతరార్థాన్ని గ్రహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీరు చేసేటటువంటి పూజలు, మనందరం కూడా చేసే పూజలు ఫలించడానికి కావలసింది అదుపులో ఉండేటటువంటి ఎమోషన్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి. ఎందుకంటే దేవుడి దగ్గర చాలా భీభత్సంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని కూర్చుని మన మనస్సు 24 గంటలు ఎవరో ఒకరి మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటే అది వాళ్ళకి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు, మనకు కూడా అది మంచిది కాదు. కనుక ఈ విషయాన్ని గుర్తించి చక్కగా మీరు మంచి మంచి పూజలు చేసుకుని నావంతు కూడా ఒక దండం పెట్టండి అని చేత అందరూ శుభ ఫలితాలు పొందాలని, మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండి. పూజలు చేసేటప్పుడు మనం పాటించవలసిన నియమాలతో పాటు ఆలోచనలు కూడా చాలా ముఖ్యం అని తెలియజేశారు. అలాగే మరో పాటించేదగిన 3 విషయాలను కూడా గుర్తు చేశారమ్మ మన ప్రేక్షకులకు. ధన్యవాదాలమ్మ. తెలుసుకున్నారు కదండి మీరు కూడా ఇంట్లో చేసే ముఖ్యమైన నోములు పూజల్లో ఈ జాగ్రత్తలను పాటించి శుభ ఫలితాలు పొందుతారని కోరుకుంటూ మరి ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్కారం. నమస్కారం అండి.